हेलो फ्रेंड्स, वेलकम टू हेमाद्रिस किचन हेल्थ इज वेल्थ। ఈ రోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కుకుంబర్ దోశ, అది ఎలా చేయాలో ఏం కావాలో ఇప్పుడు చూద్దాం। సో నేను ఇక్కడ బ్రౌన్ రైస్ 1 గ్లాస్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను బాగా వాష్ చేసుకొని। మీరు నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు, అలాగే రేషన్ బియ్యం తో కూడా చేసుకునే పడితే 1 అవర్ సోక్ చేసుకుంటే సరిపోతుంది। సో ఇప్పుడు నేను ఈ బ్రౌన్ రైస్ ని మిక్సీ జార్ లోకి వేసుకుంటున్నాను। ఇలాగే దీనికి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కొంచెం పచ్చి కొబ్బరి, అల్లము, పచ్చి మిరపకాయలు వేసుకుంటున్నాను। మీకు కావాలంటే జీలకర్ర ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు అన్నమాట। సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నేను ఒక కుకుంబర్ పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ యాడ్ చేయకూడదు। మీకు కావాలంటే ఇంకొక కుకుంబర్ అనేది ఎక్కువ కూడా తీసుకోవచ్చు అన్నమాట। ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా ఫైన్ గా మిక్సీ పెట్టుకోవాలన్నమాట। మనకి బాగా ఇలా చూస్తున్నారు కదా, ఇలా దోశ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి। సో దీన్ని నేను ఇప్పుడు ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను। ఈ లోపల మనము ఇందులోకి సైడ్ డిష్ గా కోకోనట్ చట్నీ చేస్తున్నాను, అది ఎలాగో చూద్దాం। దానికి నేను ముందుగా కొంచెం పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు, కొంచెం కరివేపాకు ఒక జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకొని చల్లార పెట్టుకున్నాను। అది మిక్సీ జార్ లోకి వేసుకొని కొంచెం salt వేసుకొని కొంచెం water వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఆ మిక్సీలో కూడా కొన్ని వాటర్ వేసి చట్నీలో పోసుకోవచ్చు। ఇప్పుడు పోపు పెట్టుకుంటే మన కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది। సో నేను ఇక్కడ ఈ దోశ పిండిలో ఈనో వేస్తున్నానండి। మీకు ఒకవేళ ఈనో నచ్చదు, ఇష్టం లేదు తినడం అనుకునే వాళ్ళు పుల్లటి పెరుగు యాడ్ చేసినా కానీ దోశలు చాలా బాగా వస్తాయి। చూసారు కదా, ఈనో కలిపిన వెంటనే మనకి బ్యాటర్లా ఫ్లఫీగా అనిపిస్తుందో, దోశలు కూడా చాలా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట। చెప్పాను కదా, ఈను ప్లేస్లో మీరు పుల్లటి పెరుగు కూడా వాడుకోవచ్చు। పెరుగు యాడ్ చేస్తే వెంటనే దోశలు వేస్తే రావన్నమాట। సో మినిమమ్ ఒక 20 మినిట్స్ అయినా కానీ మనకి పిండి అనేది పులవాలన్నమాట। సో ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఈను యాడ్ చేసుకోండి। బ్రౌన్ రైస్ తినలేని వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్, ఒకసారి ట్రై చేయండి, అస్సలు మీకు బ్రౌన్ రైస్ తిన్నట్టు కూడా అనిపించదన్నమాట। నార్మల్ దోశలు తిన్నట్టే టేస్ట్ అయితే ఉంటుంది, అందులో కుకుంబర్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా చాలా చాలా హెల్తీ। ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని మీకు నచ్చిన చట్నీ అంటే కోకోనట్ చట్నీ కానీ, ఆనియన్ చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, ఏ చట్నీతో తీసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి। ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలపండి। అలాగే నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।